అసంఘటిత కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయుసి, ఐఎఫ్టీయుసి ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో కార్మికులు, ఉద్యోగులు, రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరసన దీక్షను ఏఐటీయుసి సీనియర్ నాయకులు పిఎస్ నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయు రాష్ట్ర కార్యదర్శి జయ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జిల్లాలో 12 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, హమాలీ, ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికుల కుటుంబాలు ఉపాధి లేక పస్తులతో కాలం గడుపుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అసంఘటిత రంగ కార్మికులందరికీ 10,000 జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వేతనాల కోత మరియు డిఏలలో కోతలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో సిఐటియు ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజ్కుమార్, జిల్లా అధ్యక్షురాలు వీరలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షుడు శేషబాబుజీ, ఏఐటియుసి నగర కార్యదర్శి టి అన్నవరం, పప్పు ఆదినారాయణ, వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రాణాంతక కరోనా వ్యాధి నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం మీద, ఉద్యోగ వర్గాల మీద, కష్టజీవుల మీద దాడి చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల డిఏలు కోత విధిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా సరైన సౌకర్యాలు కల్పించకుండా, ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా లాక్డౌన్ ప్రకటించడం తోటి లక్షలాది మంది కార్మికులు వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. కాలినడకన స్వస్థలాలకు చేరే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు స్వస్థలాలకు చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనతా కర్ఫ్యూ పేరుతో, చప్పట్లు కొట్టే పేరుతో, లైట్లు ఆర్పండే, దీపాలు వెలిగించాలనే పేరుతో మాటల గారడీతో నాటకాలు ఆడుతూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిధులు రిలీజ్ చేయాలా, ఆదుకోవాలా, పేద ప్రజలందరికీ కూడా పౌర సరఫరాల ద్వారా సరుకులు అందించాలా, అదేవిధంగా ప్రతి పేదవాని అకౌంట్లోనూ 10,000 రూపాయలు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ అన్ని అందించాలని చెప్పి కోరుతూ, అలాగే ఒక నెల వేతనాన్ని అదనంగా చెల్లించాలి, వాళ్ళ వేతనాల్లో కోతలని విధించిన దాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈ నిరసన దీక్ష చేయడం జరుగుతూ ఉంది. అలాగే లాక్డౌన్ వల్ల ఎప్పటికీ మన రాష్ట్రం, మన జిల్లాలో 12 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ కార్మిక సంఘం, అలాగే ఆటో వర్కర్లు, హమాలీ వర్కర్లు, మార్కెట్ మీద ఆధారపడేటువంటి చిరుద్యోగులందరూ కూడా 12 లక్షల మంది ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వాళ్ళందరికీ వేతనాలు చెల్లించాలని చెప్పి, జీవో విడుదల చేయాలని చెప్పి ఈ దీక్ష చేయడం జరుగుతూ ఉంది.